ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉదయశ్రీ గారు అయితే ఉన్నారు, టీడీపీ లీడర్. ఈరోజున జగన్ గారి పర్యటన డయేరియా సోకి కొంతమంది వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలను పరామర్శించడానికి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన అయితే ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాల గురించి ఉదయశ్రీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఉదయశ్రీ గారు, ఎవరి ఇళ్లలో వివాదాలు లేవు, అందరి ఇళ్లలో కూడా వివాదాలు ఉంటాయి. ఏంటో నా ఫోటో, నా చెల్లి ఫోటో, మా అమ్మ ఫోటో పెట్టి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు రాక్షసానందం పొందుతున్నాయని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన అంశాలే మళ్ళీ రివర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకేమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిజంగా ప్రజల పట్ల ప్రేమతో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే ఇందులో వేరే ఆంతర్యం, ఇందులో వేరే కోణం ఏమైనా ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎప్పుడైతే ఉన్నాడో, కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఎప్పుడైతే గెలిచాడో, 11 సీట్లకే ఎప్పుడైతే పరిమితం అయ్యాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇతని గురించి తెలుసుకొని చిత్తు చిత్తుగా ఓడిచ్చారో, అప్పటి నుంచి డ్యాగ కల్లేసుకొని ఒక రాబందుల్లాగా, ఒక గద్దల్లాగా, ఒక రాక్షసుల్లాగా, పిండాల కోసం కాకులు ఎట్లా ఎదురు చూస్తాయో అట్లాంటి రీతిలో ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శవం దొరికిద్దా అని డ్యాగ కల్లేసుకొని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఎక్కడ ఎవరు చచ్చిపోతారా, లేకపోతే మనమే చంపేద్దామా, నెలకొక శవమైనా దొరకాలి మనకి మనం రాజకీయం చేయడానికి, చచ్చిపోని పరిస్థితిలో మనమే చంపేద్దాం, కూటమి ప్రభుత్వం మీద నెట్టేద్దాం, మనకి ఎట్లాగో అలవాటే కదా. కోడి కత్తి డ్రామాలు, బాబాయిలను చంపేయటాలు, గొడ్డలి పోట్లు, కత్తుల పోట్లు అన్నీ మనకు అలవాటే కాబట్టి మనం మన మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీలే కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు వాళ్ళకి. ఏదో ఒక శవాన్ని లేపేద్దామని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎక్కడికైతే వెళ్ళాడో పరామర్శించడానికి వెళ్ళాడో బాగుంది. అది ఎప్పుడు వెళ్ళాలి, పరామర్శ అంటే ఏంటి, బతికుండంగానే వెళ్ళి వాళ్ళ కుటుంబానికి నేనున్నాను అని ధైర్యం కల్పించగలగాలి. నా నేనున్నానని నన్ను నమ్మండి, నేనున్నాను, మీ ఇంటి పెద్ద దిక్కుగా, నీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నాను అని ఆ అక్క చెల్లెమ్మలని చెప్తా ఉన్నాడు కదా ఈరోజు ప్రెస్ మీట్లో. అదే అక్క చెల్లెమ్మలకి ఎలాగో సొంత ఇంట్లో ఏడవలేడు, సొంత ఇంట్లో ఉన్న సొంత చెల్లికి, బాబాయ్ కూతురు సునీతారెడ్డికి, కన్న తల్లికి ఎట్టాగో న్యాయం చేయలేని బతుకు కాబట్టి, సొంత తోడబుట్ట రక్త సంబంధం పెట్టిన చెల్లికి న్యాయం చేయలేడు కాబట్టి, కనీసం రాష్ట్రంలో ఓట్లేసిన పరిస్థితి కన్నా, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినందుకన్నా, ఆ కుటుంబానికన్నా ఈ అక్క చెల్లెలకు నేను అండగా ఉంటానని ఒక భరోసా కల్పించగలగాలి. ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలి నీ చేతనంత. మామూలుగా నువ్వు కక్కుర్తోడివి కదా, నీకు పైసా పోతే పానం పోయిద్ది అనిపిస్తూ ఉంటుంది, పెంటలో కూడా రూపాయి పడితే ఏరుకొని కడుక్కునే పరిస్థితి నీది, శవాల మీద పేలాల్లో చిల్లర రూపాయలు వేస్తారు కదా అవి కూడా ఏరుకొని దాచుకునే పరిస్థితి నీది, చివరికి నీ బతుకు అట్లా అయిపోయింది కాబట్టి నువ్వు ఎంతో కొంత ఆర్థిక సాయం అనుకోని, లక్షలు చేయమని అట్లా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి నేను ఉన్నానని ధైర్యం కల్పిస్తే అది పరామర్శ అంటే. చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎక్కిళ్ళవు నవ్వుతావు ఏంటి, ఇంకా నువ్వు మారవా, నీ బతుకు మారదా, ఇంకా నువ్వు అంతేనా, ఒక శవాన్ని చూస్తే ఆ కుటుంబంలో చచ్చిపోయి వాళ్ళ అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటే గుండెలకు అద్దుకొని ధైర్యం చెప్పాల్సింది పోయి ఎక్కి నవ్వు నవ్వుతూ ఉంటావు. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు, ఇవ్వరాని సౌరం ఏమన్నా ఉందా, నువ్వు వెళ్ళిన పరిస్థితి ఏంటి, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, వాళ్ళు డయేరియా వచ్చి చనిపోయారని చెప్తా ఉన్నాం, ఆ కూటమి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, పోలీసు సరిగ్గా పట్టించుకోవాలని చెప్తాను, సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి, అసలు డయేరియా ఎన్ని రోజులుగా సోకిద్దో అన్న నీకు తెలుసా పోనీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అవుతా ఉంది, తిప్పి తిప్పి కొడితే 4 నెలలు, 4 నెలల్లోనే డయేరియా సోకి చచ్చిపోతారా, గత 5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంది కదయ్యా, ఏం పీకావు, ఏం చేసావు, ఆ డయేరియాతో ఎంతోమంది డయేరియా సోకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితి, ఏం చేసావు మరి నువ్వు, అక్కడ ఉన్న నీ నాయకులు ఏం చేయగలిగారు, ఈరోజు కూటమి ప్రభుత్వం మీద పడిపోతూ ఉన్నావు, ఒక మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాలు ఏమీ పీకలేని నువ్వు, 4 నెలల్లో వచ్చిన కూటమి ప్రభుత్వం మీద రాలిపోతా ఉన్నావు, నువ్వు కూటమి ప్రభుత్వం ఉసురు పోసుకుంటా ఉన్నావు, ఇంకా అంతకు మించి నీకు ఏం చేతనైద్ది, అసలు నువ్వు ఏం చేయగలవు, అక్కడికి వెళ్ళావు, పరామర్శించావు, బయటకు వచ్చావు, ప్రెస్ మీట్ పెట్టావు, దేని గురించి మాట్లాడాలి నువ్వు ప్రెస్ మీటు, నీ సొంత ఎజెండా గురించి మాట్లాడతావా, నీ రాజకీయాల గురించి మాట్లాడతావా, ఎవరి ఇంట్లో కుటుంబ కలహాలు లేవు అని కొన్ని మీడియాల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నావు, అదే మాటకు వస్తా, అందరిళ్లలో సమస్యలు ఉన్నాయి, అందరిళ్లలో ఇబ్బందులు ఉంటాయి,
అందరి ఇళ్ళల్లో గొడవలు వస్తాయి. కానీ నీ అంత నీచాతి నీచానికి దిగజారిపోయిన కొడుకుని కనిందే విజయమ్మ అరో లక్షణ నేడుస్తుంది ఈరోజు. ఎవరైనా కన్న తల్లి మీద కేసు పెడతారా జగన్మోహన్ రెడ్డి? యావత్ భారతదేశం మొత్తంలో ఎక్కడైనా నీలాంటి కొడుకు ఏ తల్లికైనా ఉన్నాడా? ఆ విజయమ్మ ఏం పాపం చేసింది జగన్మోహన్ రెడ్డి? నీ తండ్రే అవినీతి చేసి భూ కబ్జాలు చేసి స్కాములు చేసి గత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు దోచి సంపాదించి పెట్టాడు. దాన్ని ఇద్దరు పంచుకోండిరా బాబు అని నీకు చెప్తే కనీసం ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వకుండా నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఆడబిడ్డని తల్లిని కూడా ఆమెతో పాటు తరిమేస్తే ఒక అల్లుడి దగ్గర పట్టుడు మెతుకులు తింటా కన్న కూతురు దగ్గర తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు ఇంకా ఆస్తులు కావాలని అడుగుతా ఉన్నావే. కన్న తల్లి మీద కేసులు పెట్టేనంత దుర్మార్గపు కొడుకు, ఇంత నీచాతి నీచమైన కొడుకు, తల్లి మీద పిటిషన్ వేసే కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? యావత్ భారతదేశం మొత్తంలో చూసుకుందాం. ఏంటి దౌర్భాగ్యం? నువ్వు తల్లి మీద కేసు పెట్టి, చెల్లి మీద కేసు పెట్టి నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు ఏదో ఉద్ధరిస్తావా? నిన్ను నమ్మాలా? గత 5 సంవత్సరాలు నమ్మారు బాబు, చాలు. నువ్వు చేసింది చాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ వల్ల అనుభవించింది చాలు, కాబట్టి చిత్తు చిత్తుకు ఓడిచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈసారి అమ్మ చెల్లెల ఫోటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు, కుటుంబ వ్యవహారాలు రాజకీయాలు చేస్తారన్నట్టు కూడా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుందండి, మీరేం చెప్తారు? డైవర్సింగ్ పాలన అనేది కూటమి ప్రభుత్వం ఇంటా వంట లేదండి. డైవర్సింగ్ పాలన చేయాల్సిన అవసరం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు, కూటమి ప్రభుత్వం నాయకులకు లేదు, ముఖ్యంగా నా నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అంత అవసరం కానీ అంత గతి కానీ పట్టలేదు. విజన్ ఉన్న నాయకుడు, కలేజా ఉన్న నాయకుడు, దమ్ము ధైర్యం సత్తా ఏదైనా సాధించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి డైవర్సింగ్ పాలన చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇంకా నీ మీదే డైవర్సింగ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అసలు నీ స్థాయి ఏంటో, నీ స్తోమత ఏంటో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నీకున్న విలువేంటో తెలిసిపోయింది మొన్న ఎలక్షన్లోనే. అలాంటిది నీ మీద డైవర్సింగ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా? నీ క్యాపబిలిటీ ఏంటో ఆల్రెడీ మొన్ననే చూశారు కదా. ఇంకా పోయి నీ మీదే డైవర్సింగ్ పాలిటిక్స్ చేయాలా? నువ్వు ఏం చేస్తున్నావో రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటా ఉన్నావా? ఈరోజు కూటమి ప్రభుత్వమే దుమ్మత్తి పోస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకుంటా ఉన్నావా? డైవర్సింగ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో ఎవ్వరికీ లేదు, ముఖ్యంగా నీ మీద చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు చేసిందేగా, నీ చెల్లి మీద కేసు పెట్టావు, నీ తల్లి మీద కేసు పెట్టావు, నీ సొంత చెల్లి కాదు తల్లి కాదు నవమోసాలు కని పెంచిన తల్లిని కాదని నువ్వు కడుపులో ఉండి కాళ్ళతో తంతి అయినా భరించి ఓర్చుకొని 9 నెలలు కడుపులో పెంచి నిన్ను పుట్టిస్తే ఆ తల్లిని కూడా కాదని ఈరోజు అవినాష్ రెడ్డికి నువ్వు విలువిస్తా ఉన్నావే. హ్యాండ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఒక అన్నకి ఒక చెల్లిగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఆ విషయానికి నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. తల్లి అవసరం లేదు, తోడబుట్టిన చెల్లి అవసరం లేదు. నీకు ఈరోజు బాబాయిని చంపేసి వాళ్ళకి పెదదిక్కు లేకుండా చేసిన పిన్ అవసరం లేదు, సునీత రెడ్డి అవసరం లేదు. కానీ ఈరోజు అవినాష్ రెడ్డి కావాలి. నీ భార్య తరపు ఎవడెవడైతున్నాడో వాళ్ళందరూ నీకు కావాలి. ఈరోజు వాళ్ళు చుట్టాలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, నీ దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు నీ చుట్టూ ఈగల్లా తిరుగుతూ ఉన్నారు. ఏమీ లేకపోతే నిన్ను అదాల పదంలోకి తొక్కేస్తారు. నీ పిల్లలతో సహా కేవలం నీ భార్య కూడా నీకు విలువ ఇవ్వని రోజులు, అతి గతి లేకుండా బతికే రోజులు దగ్గరలోనే వస్తాయి జగన్మోహన్ రెడ్డి. తల్లిని ఏడిపించేవాడు, చెల్లి కంటెమ్మటి నీరు కార్పించేవాడు, మానసిక క్షోభకు గురి చేసిన వాడు ఎవ్వడు కూడా, భగవద్గీతలోనే ఉంది బాగుపడినట్టు చరిత్రలో లేదు, చరిత్ర హీనుడిగా మిగిలిపోయావు నువ్వు ఈరోజు కన్న తల్లి మీద పిటిషన్ వేసి. కాబట్టి ఎవ్వరికి డైవర్సింగ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరము లేదు, నీ మీద చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకులాగా స్కాములు చేసి కబ్జాలు చేసి ఇసుక క్వారీలు ఇసుక దోచుకొని లిక్కర్ మీద స్కాములు చేసి మైనింగ్ మీద స్కాములు చేసి ముఖ్యంగా గంజాయి మీద స్కాములు చేసి బతికిన 5 సంవత్సరాలు బతుకునేది నువ్వు చేసావు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైనా నోరు తెరిస్తే అప్పుడు నువ్వు చేసావు డైవర్సింగ్ పాలిటిక్స్. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు, నిన్ను లెక్క కూడా చేయట్లా. ఆఫ్టర్ ఆల్ ఎంట్రిక ముక్కలో తీసి పడేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు, కాబట్టి ఎవరికి అవసరం లేదు.